విచారణ కాల బ్యూటిఫుల్ సైట్. మనం హిందీ చూస్తే ఎంత దూరం చూసినా షీట్ బ్లాకే, మీరు చూసినా షీట్ బ్లాకే. రెండు వైపున పెద్ద మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. నేను 2010 జనవరి 26 నేను ఆ సైట్ విజిట్ చేయడం జరిగింది. అయితే అంత బ్యూటిఫుల్ సైట్ ఆ విధంగా కట్టిన దాన్ని ఉన్నప్పుడు అంతకుముందు కూడా బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే పాదయాత్ర అని గోదావరి దాకా పాదయాత్ర చేసి ఆ గోదావరి మాత విగ్రహం అని పెట్టొచ్చింది. పెట్టినప్పుడు నేను పోతా అన్నప్పుడు నువ్వెందుకు పోతావు అని అక్కడ ఎక్స్ప్రెయిస్తూ మా గోదావరి మాత విగ్రహాన్ని పాడగొట్టి నువ్వెందుకు పోతావు అని కూడా దాన్ని కొంతమంది చెప్పి సవాయి వద్దాను. అయినా సరే అప్పుడు మా పెద్ద యాదగిరెడ్డి గారు కళ్యాణ్ యాదగిరెడ్డి గారు అక్కడ ఎక్సైజ్ సూపర్ అయినట్టుంటే ఆయన నేను రిటైర్ అయిపోయినందుకు ఒకసారి నా దగ్గర రావాలంటే నాకు ఈ రెండు సైట్లు చూసారు, ఒకటి కాళేశ్వరం ఒకటి చెప్పేది ఇస్తే వస్తా అని అంటే పాపం ఆయన ఈ రెండు ఒకరికే ఉంటే పోయి చూద్దాం అని చెప్పాను. చూడటం జరిగింది. వాళ్ళ విగ్రహం చెప్పు చెదరలేదు గోదావరి మాత విగ్రహం. ఆ పంది ముందు మాత్రం ఒక వీటిపై కలాడుతూ ఉండే నేను ఆ ఫోటో తెచ్చి అప్పటికి ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ఉండే వాళ్ళకి అద్వానీకి అద్వాయి వాళ్ళందరికీ అప్పుడు మా మిత్రుడు ప్రతాప్ గంగుల ప్రతాప్ రెడ్డి గారు బీజేపీలో ఉండే ఆయన ద్వారా వాళ్ళందరికీ ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే అరే ఇప్పటి మరి చొక్కారావు గారు అప్పటికే ఆయన భవిష్యత్ వేయాలనుకుంటా దీని గురించి ఇన్సిస్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ ఇచ్చంపల్లి సైడ్ కనుక గడితే మనకి ఇందుకు నీళ్ళు రావు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏం చేసిండే దేవాద్రాని ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టాడు. ఇదేం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే లేదా అది నేచురల్ సహజమైన పెద్ద మడుగు ఉన్నది, ఆ మడుగు ద్వారా ఎన్ని నీళ్ళైనా తీసుకోవచ్చు. ఈవెన్ బ్యారేజ్ ఆల్సో అని చెప్పి తీసినప్పుడు నేను అప్పుడు ప్రజలు విద్యాసాగర్ రావు గారు కేంద్ర హోంమంత్రి ఉంటే నేను ఆయన అడిగిన ఏమండి నీరు పోయిపోయి కాదు లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద అవుతుందో ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎందుకు ఎందుకంటే లేదంటే ఆయన ఏమన్నంటే నా 27 నెంబర్ సంగతి మీకు ఎక్కడైనా అంటే అప్పుడు 27 మంది సభ్యుల మద్దతుతో ఆ గవర్నమెంట్ నడుస్తూ ఉంటే అని చెప్పి నేను హెలికాప్టర్ వచ్చినప్పుడు ఆ సైట్ కూడా చూపించినాను. ఆ తర్వాత ఒక కాలంలోకి వస్తే రాజశేఖర రెడ్డి గారు రాగానే ఏదో చిన్న కారణం చెప్పి పేరు మార్చాలనే ఉద్దేశంతో దాన్ని ఒక 10 కిలోమీటర్ల తిరిగి జరిపి గంగారం అనే దగ్గర మళ్ళా లిఫ్ట్ ఇరిగేషన్ వెళ్ళి ఇప్పుడు ఏంటంటే అలా లిఫ్ట్ ఇరిగేషన్ నీట్ లేవని మరి అసలు వాస్తవంగా ఈ మనం అందరం కలిసి ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కోసం ఎందుకు డిమాండ్ చేయకూడదు. పెద్ద విద్యాసాగర్ రావు గారు కూడా ఆలోచిస్తారు. దానికి ప్రైమరీ రిన్యూవల్ ఉన్నది 95 మీటర్స్ అంటే అవే మోడల్ పైన పెట్టుకుని చేస్తే మొత్తం తెలంగాణలో ఇంకా అన్ని ప్రాంతాలకు మంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని బాగులు ఉంటారని వారే అవకాశం ఉంటుంది. కనుక మనం ఎప్పుడు కూడా ఇలా మీరు రాసిన దాంట్లో కూడా రాసిన ఇచ్చంపల్లి అని ఒక మాట రాసింది తప్ప మరి ఇచ్చంపల్లి గురించి మనం ఎందుకు ఫైట్ చేయకూడదు. ఆల్రెడీ 95 మీటర్స్ ఉంటే ఈ గంగారం దానికే సొక్కారావు పేరు పెట్టాం. పాపం ఆయన సొక్కారావు ప్రాజెక్ట్ అని పేరు పెట్టినప్పుడు దానికి ఆయన ఏదైతే ఇచ్చంపల్లి కోసం ఆయన జీవితకాలం మొత్తం కృషి చేసిండో ఆ ప్రాజెక్ట్ గురించి మనం మర్చిపోవడం అంత సందేశం కాదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. మీరందరూ కూడా దీని మీద వర్కౌట్ చేయాలని చెప్పి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టి అక్కడ అది 95 మీటర్స్ సైట్ వస్తుంది అక్కడి నుంచి చేస్తే మనది తునికి పొందాలం అని ఈయన మన మెదక్ జిల్లాలో ఉంది అది 650 మీటర్ ఎత్తుకెళ్ళింది. అక్కడ దాకా ఈజీగా నేను తీసుకురావచ్చు అంటే ఒక లిఫ్ట్ తోటి తీసుకురావచ్చు, టోటల్ కాదు ఒక లిఫ్ట్ తోటి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కనుక అంటే హైయెస్ట్ ప్రదేశం మన గోల్కొండ కంటే కూడా గోల్కొండ 610 మీటర్స్ అనుకుంటున్నా దక్షిణ కాడికి కానీ దానికంటే కూడా హైయెస్ట్ ప్రదేశానికి ఆ నీళ్ళు తీసుకుపోయి మొత్తం ప్రదేశం అక్కడ సర్ఫేస్ వాటర్ ఉంటుంది. ఇక్కడ వాటర్ లేదు. ఇది గోదావరి ఇది కృష్ణ ఈ రెండింటి మధ్యన
దక్కన్ పీఠం అనే ఎత్తైన ప్రదేశం ఉంది. దీంట్లో ఉన్నవన్నీ బాగులన్నీ ఎండిపోయి ఇప్పుడు ఎవరన్నా నా మనోరాలను తీసుకుపోయి బిడ్డ వాగుడి చిన్నదాముడు ఇలా చెల్లెలు తీసుకొని నీళ్ళు తాగేదంటే అలా ఏం చెప్తున్నావు ఇంకా బాగా నీళ్ళు నీళ్ళు చెప్పే పరిస్థితులు వాగులన్నీ కూడా కన్వర్ట్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో గోదావరి జిల్లా ఇక్కడ సర్ప్లస్ వాటర్ మనకు ఉన్నది. ఈ ఇంద్రావతి కలిసిన తర్వాత ఇక్కడ సర్ప్లస్ వాటర్ ఉన్నది. ఈ మధ్య ప్రాంతంలో వాటర్ లేదు కనుక దీనికి రావాలంటే ఇచ్చర్పల్లి సైట్ ఇచ్చర్పల్లి ప్రాజెక్టు గోదావరి డ్యామ్ను టేక్ ఓవర్ చేసినందుకు ఒక నినాదం తీసుకోవాలని చెప్పి కోర్టు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.